Hello andi, Namaste. I am Dr. Usha from 3940 Day Center, LB Nagar branch. Ee roju nenu meeto cervical circlage gurinchi maatladtanu. Cervical circlage ante enti? Cervical circlage ante ee garbhasancha dwaram vese kotluni cervical circlage antam. So cervical circlage anedi evariki veyali ante, so patient ke previous ga mundu second trimester antam, like third month nuchi sixth month avana eppudaina abortion ayi unte, once or twice abortion ayi unte valike cheyali. And then cervical length garbhasancha dwaram anedi less than 2.5 cm unte valike cheyali. And then anomalous uterus. See, usually uterus అనేది ఒక triangular cavity, ఒక single cavity ఉంటాయి. Anomalous uterus అంటే uterus మధ్యలో ఒక గోడలాగా వస్తుంది, or like రెండు గర్భసంచి ఉంటుంది, or top fundus లో మాత్రం two parts ఉంటాయి, కింద single part like biconvex లాగా ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి uterine anomaly patients కి యూజువల్గా ఏమవుతుందంటే ఈ గర్భసంచి ద్వారం అనేది కొంచెం లూజ్ ఉంటుంది. సో వాళ్ళకి తొందరగా డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి గర్భసంచి ద్వారంలో కుట్లు వేయాలి. అండ్ దెన్ ట్విన్స్. సో యూజువల్గా గర్భసంచిలో సింగిల్ బేబీ డెవలప్ అవడానికే కెపాసిటీ ఆర్ లైక్ స్పేసెస్ బాగుంటుంది. టూ బేబీ అంటే ద గర్భసంచి అనేది ఓవర్ డిస్టెంట్ అయిపోతుంది. సో వాళ్ళకి కొంచెం తొందరగా లైక్ యూజువల్గా 37-38 వీక్స్లో సింగిల్ బేబీ ఉంటే డెలివరీ అవుతుంది అనమాట. సో టూ బేబీస్ ఉంటే కొంచెం ముందే 8 months 32 weeks 8.5 monthsలో డెలివరీ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి కుదరదు, బట్ టు అన్ ఎక్స్టెంట్ మనం అది ప్రొలాంగ్ చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ పీరియడ్ని. సో ట్విన్ పేషెంట్స్కి ఈ గర్భసంచి ద్వారంలో కుట్లు వేయాలి అనమాట. సో వీళ్ళకి దీస్ ఆర్ ద ఫ్యూ ఇండికేషన్స్ వేర్ వీ డూ సర్క్లాజ్ అనమాట. సో ఎప్పుడు చేయాలి సర్క్లాజ్ అనేది? యూజువల్గా 12 to 14 weeks చేస్తామన్నమాట. సో ఎట్లా చేస్తారంటే అగైన్ 2 types ఆఫ్ ఉంటాయి. ఒకటి సర్వికల్ సర్క్లాజ్, ఇంకొకటి అబ్డోమినల్ సర్క్లాజ్. సో సర్వికల్ సర్క్లాజ్ అనేది ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే, సో మీరు ఓవర్ ద నైట్ తినకుండా వస్తారు, సో ఖాళీ హోటల్లో వస్తారు, షార్ట్ జిఏ ఇస్తాము మార్నింగ్లో. షార్ట్ జిఏ ఇచ్చి ఈ గర్భసంచి లైక్ త్రూ వెజన వెళ్ళి ఈ గర్భసంచి ద్వారంలో కుట్లు వేస్తామన్నమాట. సో ఈ సర్వికల్ సర్క్లాజ్ ప్రొసీజర్లో మీకు కడుపులో ఇన్సెషన్ కుట్టులు ఏం ఉండవు, జస్ట్ త్రూ వెజన వెళ్ళి ఈ సర్విక్స్లో కుట్లు వేస్తాం. దీని చాలా సింపుల్ ప్రొసీజర్ అనమాట. సో దీన్ని సర్వికల్ సర్క్లాజ్ అంటాము. అబ్డోమినల్ సర్క్లాజ్ అనేది అగైన్ 2 types ఆఫ్ ఉంటాయి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు వేయచ్చు, ఆర్ లైక్ ప్రెగ్నెన్సీ మిడిల్లో కూడా వేయచ్చు, ఇంటర్వల్ సర్క్లాజ్ అంటాం. సో అబ్డోమినల్ సర్క్లాజ్ అనేది బటన్ ఆపరేషన్ ఉంటుంది కదా, సో బటన్ హోల్ ఆపరేషన్ అంటాం కదా, యూజువల్గా బటన్ హోల్ ఆపరేషన్ ద్వారా చేస్తాము. సో త్రూ అబ్డోమన్ ద్వారం వెళ్ళి ఈ సర్విక్స్ దగ్గర ద టాప్లో ఇంటర్నల్ లాస్ అంటాము, అక్కడ కుట్లు వేస్తారనమాట. ఎవరికి అబ్డోమినల్ సర్క్లాజ్ చేయాలి, ఎవరికి సర్వికల్ సర్క్లాజ్ చేయాలి అంటే, ఇన్ జనరల్ అందరికీ సర్వికల్ సర్క్లాజ్ చేస్తాము, బట్ సర్వికల్ సర్క్లాజ్ వన్స్ ఆర్ ట్వైస్ చేసి అప్పుడు కూడా ఫెయిల్ అయిపోయి, అప్పుడు కూడా పేషెంట్కి ముందే డెలివరీ అయిపోయింది అనుకోండి, అప్పుడు సర్వికల్ సర్క్లాజ్ అనేది హెల్ప్ అవ్వదు అనమాట. సో అట్లాంటి పేషెంట్కి అబ్డోమినల్ సర్క్లాజ్ అనేది చేయాలి. సో ప్రొసీజర్ అయిపోయిన తర్వాత వాట్ ఈస్ ద ప్రికాషన్స్, సో ఎట్లా ఉండాలి అంటే, సో నెక్స్ట్ ఒక 3-4 days మేబీ కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం ఉండదు, బట్ స్ట్రెస్ఫుల్ స్ట్రెనస్ యాక్టివిటీస్ మీరు అవాయిడ్ చేయాలి. అండ్ దెన్ మీకు సపోర్టింగ్ ప్రెగ్నెన్సీ సపోర్టింగ్ హార్మోన్స్ అనేది కూడా కొంచెం కంటిన్యూ చేస్తాము. అండ్ దెన్ మేజర్ కాంప్లికేషన్స్ అనేది మోస్ట్లీ ఏం ఉండవు. అండ్ దెన్ ఇప్పుడు 14 weeksలో వేసిన కుట్టులు అనేది యూజువల్గా 36 weeks 37 weeksలో తీసేస్తామన్నమాట. సో మీరు నార్మల్ ప్లాన్ చేసుకుంటారంటే సో 36 weeksలో తీసేస్తాము. దాని తర్వాత మీకు న్యాచురల్గా పెయిన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దెన్ ఇన్ కేస్ మీరు సెక్షన్ ప్లాన్ చేసుకున్నారనుకోండి, ఆన్ టేబుల్లోనే మనం కుట్లు అనేది తీసేసి, కింద కుట్లు అనేది తీసేసి సిజేరియన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదే నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకున్నాను. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ స్టిల్ మీకు డౌట్ ఏదైనా ఉంటే కింద కమెంట్స్లో మీరు అడగొచ్చు, లేదంటే దగ్గర ఉన్న 39లో డాక్టర్స్ దగ్గర వెళ్ళి అడగొచ్చు, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. So, thank you.